దేవునికి స్తోత్రము ప్రభునందు పిల్లరా ఈ ఉదయం కాలపు వేళలో మీ అందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు మధురమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా మరి సమయంలో ఈ కరోనా వచ్చి ఎంతోమంది ఇబ్బంది పెట్టి దేవుని సందికి దూరం చేస్తూ ప్రభు సంధికి రాకుండా మరి ఇది ఎంతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పరిశుద్ధులుగా మనము దేవుని సేవకులుగా మనము దేవుని ప్రజలుగా ఉన్న మనము సంగమంగా మనము ఎక్కడ వారు అక్కడ కూడుకొని ఎక్కువగా ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తూ బహు జాగ్రత్తగా ఉంటూ చేతులు కడుక్కుంటూ బయటికి వెళ్తే మాస్క్ వేసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రభు కొరకు మంచిగా జీవిద్దాం ఈ సమయంలో ఎక్కువగా ప్రభుత్వంలో ప్రార్థనలు గడుపుదాం ప్రభుత్వం ఉందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం దేవుని వాక్యం నుండి గత వారం విడిచిపెట్టిన భాగాన్ని రెండవ భాగంగా మీకు జ్ఞాపం చేస్తాను అంశం ఏంటంటే సహనం కలిగి ఉండుట ప్రభు సమీపంగా ఉండుట అన్న దాని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం పిలుపు పత్రిక నాలుగవ జయము ఐదవ శని చవితించండి పిలుపు పత్రిక నాలుగైదులో మీ సహనమును సకల జనులకు తెలియబడనీడి ప్రభు సమీపంగా ఉన్నాడు తలవంచ చిన్న ప్రార్థన దయమైన తండ్రి కృపా కనుకరగల దేవా యేసు మీ గర్మల నామం కొరకు వందనాలు చదబడిన మీ వాక్య లేఖన నుండి మీ దినదాసును కనికరించి మీ చెలు చాటును మరుగుపరుచుకొని ప్రభా మరి తండ్రి మీ వాక్యం చేత నాతో మాతో మీ ప్రజలతో మాట్లాడి కార్యం జరిగించి సహాయపడమని ఏసయ్య దేవునామలో శ్రతించి ప్రార్థత్నాం తండ్రి ఆమె పిల్లరా మీ వాక్య భాగంలో కొంత భాగాన్ని చెప్పాను కొంత భాగాన్ని విడిచిపెట్టాను అది మీ జ్ఞాపం చేసి నేను ముగిస్తాను ఇక్కడేమంటున్నాడు అంటే మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు సమీపంగా ఉన్నాడు అంటున్నాడు సహనము ఓర్పు సాత్వికము ఇదంతా కూడా ఇంచుమించడం ఒక కేటగిరీకి చెందింది సహనము అన్న దగ్గర ఇక్కడ పుట్టినోట్లో మృదుత్వము అని రాయబడింది మృదువైన మాట క్రోధమును చల్లారుతుందని సామెతలు పదమూడు ఒకటిలో రాయబడింది మృదువైన మాట కోదాన్ని సల్లారుతుంది నొప్పించే మాట కలహాలను రేపుతుంది ఎప్పుడు కూడా నొప్పించే మాట కాక మృదువైన మాట కలిగి ప్రభు కొరకు జీవించడానికి మనం ఒక తీర్మానం చేసుకోవాలి సహనం అన్నది అది గొప్ప ధన్యత అది ప్రభువారు మనం నేర్పారు మన యేసు ప్రభు వారు కూడా ఎంతో సహనం కలుగున్నాడు కొట్టివారికి ఆపును అప్పగించాడు ఇంటికి పెరిగే వారికి ఆయన ముఖము తిప్పుకోలేదు ఆయన ముఖం మీద ఉమ్మేసే వారు కూడా ఆయన సంపద తిప్పుకోలేదని గ్రంథము యాభై అజ్యము ఆరు వర్షంలో రాయబడింది ఆయన శరీరధారి ఉన్న దినాల్లో కన్నీళ్ళతోనూ మహారోదనతో కూడా ఆయన ప్రార్థించాడని అలాగ ప్రార్థించి భయభక్తులు కలిగి విధేయత కలిగిన ద్వారా ఆయన అంగీకరింపబడ్డాడని ఎబిరి పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన చదివితే అక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది కాబట్టి పిల్లర సహనము ప్రభువు మనకు నేర్పాడు గత వారం మనం విన్నాం ఏబి యొక్క సహనం గురించి మనం విన్నాం యాకో పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు వర్షంలో సహించిన వారి ధన్యులను కొంచున్నాము కదా అని అన్నాడు అలాగ సహించిన ద్వారా ఏం జరుగుతుందంటే అది సహించడము గొప్ప భాగ్యం తిమత రెండు తిమ్మిది పత్రికలో ఒక అమూల్యమైన మాట మీకు చూపిస్తాను రెండో తిమ్మిది పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వర్షాలు చూస్తే ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అన్నాడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదు సహించడం అంటే ఏంటి ఇతరులు ఎవరైనా మన ఎడలో నేరం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు ఆరోపించినప్పుడు నిందలో అవమానాలు మోపునప్పుడు ఆశ్రములో క్రీస్తు తేసి కలిగిన మనసు కలిగి సహనం కలిగి సహించాల అలాగే ఎప్పుడైతే మనం సహించమో ఏసీ క్రీస్తుతో పాటు మనం వెళ్తాం ఆ రోజు ఏసయ్య ఈ ప్రపంచాన్ని వెయ్యి వేన్లు ఆయన పరిపాలన చేయబోతున్నాడు నువ్వు నమ్మునా నమ్మకపోయినా అప్పుడు ఉండవు కరోనా కానీ ఇక ఇక ఎలాంటి రాజకీయ సంబంధం కానీ ఏ రకంగా కానీ లేకపోతే ఏ రకంగా కూడా సమస్య ఉండదు అది నీతి పాలన ఆ పాలనలో సింహం గడ్డి తింటుంది అని రాయబడింది ఆ పాలనలో గొర్రెపిల్ల సింహం కలిసి గడ్డి మేస్తాయని రాయబడింది చిన్నపిల్లాడు నాగుబాబు దగ్గర ఆట ఆడుకుంటాడని రాయబడింది వంద సంవత్సరాల వయసులో చనిపోతే అయ్యో పాపం ఇంత చిన్న వయసులో చనిపోతాడంటారు అంటే కారణం ఏంటంటే అప్పుడే నీతి పాలన ఈ భూప్రపంచాన్ని పాడు చేసి లోకాన్ని అడవిగా మార్చి ప్రజల్లో గలిబిలి తీసుకొచ్చి కులాలు మతాలు భేదాలు వరగభేదం రంగు రొంగుభేదము ఇవన్నీ తీసుకొచ్చినా ఈ దుష్టశక్తులన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేయబోతున్నాడు అంటే అగాధంలో ఆ బంధించబోతున్నాడు అప్పుడు దావి దగ్గర సింహాసంలో కూర్చొని ఎయ్యేంట్లో కూడా పరిపాలన జరుగుతుంది ఆ పరిపాలన ఎవరు ఉంటారంటే ఆ ఆయనతో పాటు ఎవరు ఏళ్తారంటే ఎవరైతే సహిస్తారో వారు మాత్రమే ఆయనతో కూడా ఏతారు అని దేవుని వాక్యం ఖచ్చితంగా మనకు బోధిస్తుంది లేకని చెప్తున్న పిల్లరా అందుకు సహించిన వారే ధ్వన్నాడు ఏబు అలాగా సహించాడు కాబట్టి ఆ క్రింద యాక పత్రిక ఐదు పదకొండులో ఏబు యొక్క సహనము మీరు ఎరుగుదురు కదా అన్నాడు ఏబు గ్రంథము నలభై వజ్యము నాలుగు వచ్చిన ఏమంటాడంటే చిత్తగించము నేను నీచుడను నేను నీకేమని ప్రస్తుత్రమివ్వగలను చూసారా ఎంత గొప్ప సహనముతో దేవుడు అన్నాడు దేవా ఏమనాలంటే అంటే నేను ఏం తప్పు చేశాను ఏ నేరం చేశాను ఏ పాపం చేశాను నీ ఎడలు యదార్థము ఉన్నానే నాయంగా ఉన్నానే నీకు భయపడ్డానే చెడుతాన్ని విసర్జించానే నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది ప్రవ్వా నేను ఎందుకు ఇబ్బంది పెట్టావు అని అని దేవుని ప్రశ్నించలేదు ఏమన్నాడు ఇప్పుడు చిత్తగించము బ ఎంత చక్కని మాట చిత్తగించము నేను నీచులను నేను ఏమని నీకు ప్రత్యుత్తరం ఇవ్వగలను నువ్వు చెప్పేదానికి నేను సమాధానం చెప్పే అంతటి వాడినా ప్రవ్వా అలాంటి వాడినా అంతటి వాడినా ప్రత్యుత్తరం ఇవ్వగలనా నిన్ను ప్రత్యుత్తరం ఇచ్చే అంతటి వాడినా ప్రవ్వా ఏంటండి అసహనము ఏంట మాట ఏ ఉన్న ఉన్నా ఆ మంచి గుణం చూడండి ఆ మంచి గుణం చూడండి వాక్యమెంటున్నా సోదరి నా సహోదరుడా ప్రిమణి దేవుని బిడ్డరా దయచేసి ఈ మాట గమనించాలని ప్రభు పేట మీకు మన చేత్నను చెత్తగించము నేను నీచుడను ఈ ఉన్న అన్నాడు తర్వాత నాలుగో మాటగా కింద అంటాడు అది ఏ పురంధము నలభై ఐదు నాలుగో చంలో నా నోటి మీద నా చేతిని ఉంచుకునేదును అంటే ఇంకేమైంది నేను మాట్లాడడం ప్రభు మాట్లాడంత ధైర్యం నాకు లేదు మాట్లాడలేను మాట్లాడకూడదు మాట్లాడలేను నువ్వు ఆకాశ మహాకాశంలో పట్టజాలని మహిమగల దేవుడు నువ్వు మహాపరిశుద్ధుడివి వేలుపులలో నీవంటి వాడు ఎవరు పరిశుద్ధం పెట్టి నువ్వు పూజనీడివు ప్రభా స్కీర్తం పెట్టి నువ్వు మహానీడివి నువ్వు పూజనీడివు ప్రభు ఏలుపులలో నీవంటువాడు ఎవరు కాబట్టి నేను ఏమను పత్రం ఇవ్వగలను కాబట్టి నీ ఎదుట నా నోటి మీద నా చేతును ఉంచుకుంటాను నా చేతును ఉంచుకుంటాను నేను నీకు ఎదురు సమాధానం చెప్పలేను ప్రశ్నించలేను నీ ఎదుట నేను మాట్లాడలేను ప్రభు అని దృఢమగా ఖచ్చితంగా ఈ మాట భక్తుడు చెప్తున్నాడు ప్రియమణ దేవుని సంగమ విశ్వాసులారా పరిశుద్ధులారా నీతిమంతులారా భక్తులారా దయచేసి మాట గమనించండి తర్వాత ఇంకేమంటున్నాడంటే ఇర్రమూడాజం ఏ గ్రంథం ఇరమూడాజము పదిహేను పది పదిహేను పది ఏళ్ళలో ఏమన్నాడంటే నేను దేవునికి భయపడుచున్నాను ఎవరికి భయపడుతున్నాడు దేవునికి నిజంగా ఈ మాట ఉన్న సహనం చూడండి ఒక అంత ఆస్తి అంతస్తులు మనకుంటే కాలు రెగరెత్తాం భూమి మీద నిలబడము కాలు మీద కాలు వేసుకుంటాం ఇక నాదే రాజ్యం ఇంక నాదే నా శరమం అంటాం కొంతమంది డబ్బుని బట్టి వాళ్ళ చదువుని బట్టి వాళ్ళ ఇడ్జుని బట్టి గర్వించిన వాళ్ళు ఉన్నారు ఈ చదువు లేని వారిని చిన్న చూపు చూసే వాళ్ళు ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఎంత బాధకరమైన స్థితి బైబిల్లో ప్రభు ప్రభు యొక్క ఇలాంటి వారిని చదువు ఉన్న వారిని గర్వి అంటే వాళ్ళు చిక్కుపరచడానికి విద్యలను పావులు ఎన్నుకున్నాడని చెప్పి నీచులను లేని వారిని తృఢీకరించబడి వెన్నుకున్నారని చెప్పి ఒకటి కొరిని పత్రిక మొదటి జాము ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి వస్తున్నారని చదువుకొని క్లియర్గా రాయబడిన దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు కాబట్టి విద్య లేని పావును చూసి చిన్న చూపు చూడకు గర్వించకు అందుకు దేవునికి విద్యను ఇచ్చాడా నువ్వు దేవుని స్థుతించు దేవా నీ కృపయే ఈ ఈ స్థితిలో ఉందని చెప్పి దేవుని మహింపరచు కానీ నీ విద్యను బట్టి ధనాన్ని బట్టి నువ్వు గర్వించవా దైవ దృష్టికి నేరస్తుడివి కాబట్టి ఏబో అంత ధనవంతుడు భాగ్యవంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడై ఉండి కూడా నేను దేవునికి భయపరుచున్నానని అన్నాడు కీర్తన నాలుగు నాలుగులో అంటాడు భయము భయమునంది పాపము చేయుడి చూడండి భయమునుంది ఏం చేయొద్దు పాపము చేయొద్దు సోదరుడా సహోదరి నీలో భయం ఉంటే నువ్వు పాపం చేయవు పాపానికి దూరంగా ఉంటావు పాపాన్ని విసర్జిస్తావు పాపను అసహించుకుంటావు పాపం జోలకు పాపు పాపము చేయవు అప్పద లాడు మోసకర్మల జీవితం నువ్వు జీవించవు అని ప్రభు తేటగా తెలియజేస్తున్నాడు అందుకు విమున దేవుని సంగమా పరిశుద్ధులారా ద భాగమనించండి ఈరోజు అంటే మన ఆది కాండము నలభై రెండు పద్దెనిమిదిలో చూస్తే నేను దేవునికి భయపడుచున్నాను అంటాడు ఎవరు అని అంటే ఏసేపు ఆ దేవునికి భయపడ్డాడు కాబట్టే ఆయన ఎంత గొప్పవరకు చేసాడండి దేవుడు ఐదు దేశంలో ఎక్కడ అవమానపరచబడి పరచబడి వేసి జైలుకి తీసుకెళ్ళారో అదే సంఖ్యలు తీసివేయబడి రాజు వస్త్రం ధరించుకొని రాజెక్కిన గుర్రం ఎక్కి రథం ఎక్కి అలాగే అలాగే రాజు వేసుకున్న ఆ బంగారు గొలు చేసి రాజు వేసుకున్న ఉంగరం ధరించుకొని అదే వీధుల్లో ఆయన ఊరగించబడ్డాడు ఆయన ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఎంత బ్లెస్సింగ్ ఎంత 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 దీవించాడు దేవుని బిడ్డలారా ఎంత దీవించబడడం గల కారణం ఏమిటంటే భయమునంది పాపం చేయలేదు కాబట్టి ఒకవేళ ఆ అవకాశము వచ్చిన సరే భయం పడ్డాడు దేవునికి దేవునికి భయపడ్డాడు సమాజానికి భయపడ్డాడు తన పై అధికారులు కూడా భయపడ్డాడు ఈ పాపం చేస్తే దేవుని దృష్టికి నేరము నా యజమాను దృష్టికి నేరము సమాజానికి నేరము కాబట్టి ఈ పాపం చేయాలనుకున్నాడు పాపం చేయదు జైలుకి వెళ్ళడానికి శిక్ష పొందడానికి ఇష్టపడ్డాడు కానీ పాపం చేయడానికి ఇష్టపడలేదు గల కారణము దేవునికి భయపడ్డాడు ఈరోజు అదే భయమును కలిగి ఉంటే సోదరి సహోదరుడా దేవుడిని ఇచ్చిస్తాడు దేవుడిని దీవిస్తాడు దేవుడిని గొప్పవాడికి చేస్తాడు బైబిల్లో రాయబడిని తీర్థికని యశ గ్రంథము ముప్పై మూడు ఆరు విషయంలో కింద భాగంలో యహోయందు భయము వారికి ఐశ్వర్యమునిచ్చునన్నాడు దేవుని ఎందు భయముంటే వారిని ఐశ్వర్యంతులుగా చేస్తుంది యశ గ్రంథము పదకొండు అధ్యాయం మూడు నాలుగు వచ్చిన చూస్తే దేవుని యొక్క భయము సువాసన కలగజేస్తున్న రాబడింది సువాసన పరిమళ వాసన ఇచ్చేవారుగా మనం చేస్తుంది దేవుని యొక్క భయం చిలి మీద దొంగ ఎత్తుతో పాటుగా ఇద్దరు దొంగలు చిలివి పడ్డారు ఒక దొంగ పశ్చాతపడి దే అక్కడ రాబడింది నువ్వు దేవునికి భయపడవా తోటి దొంగని గద్దించాడు తోట దొంగ దొంగలు గద్దించి నువ్వు దేవునికి భయపడవా అని చెప్పి ఏమన్నాడంటే అప్పుడు యేసును చూసి యేసు నన్ను జ్ఞాపం చేసుకో అన్నాడు నీ రాజులు నన్ను జ్ఞాపం చేసుకో అంటే నీడే నాతో కూడా పరదేశంలో కొట్టవన్నాడు సోక్షులంటే మోక్షం అంటే అదే క్షణములో దేవుడి జ్ఞాపం చేసుకున్నాడు మోక్షం కారణం దేవునికి భయపడ్డాడు ఈరోజు నువ్వు దేవునికి భయపడితే దేవుడి బిడ్డ దేవుడిని దీవిస్తాడు దేవుడు నేను గొప్పవాడు చేస్తాడు భయమునుంది పాపం చేయద్దు అని వాక్యం చెప్తున్నాను చూడండి ఏబు అలాగే భయపడ్డాడు తర్వాత ఏబులో ఇంకా గొప్ప అద్భుతకరమైన మంచి సాక్ష్యం ఏంటంటే నలభై రెండవ జో చూడండి కావున నేను అసహించుకొని ధూళుల్లోను బూడులోనూ పడి పశ్చాత్తపరుచున్నాను ఏం చేస్తున్నాడు ధూళులోనూ బూర్దు బూర్దులోనూ దొర్లు ఏం చేస్తున్నాడైనా పశ్చాత్తపడి పశ్చాత్తా పడుతున్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందండి అసలు నేను ఎందుకు పశ్చాత్త పడాలా ఏబు ముందే ఆది ఏబు గ్రంథము మొదట ఒకటి నుంచి వర్షంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు తర్వాత కింద భుసలో సాతాను కూడా సాక్ష్యం ఇచ్చింది తర్వాత అని భార్యకు కూడా సాక్ష్యం ఇచ్చింది అని యథార్థవంతుడని అంటే నువ్వు ఇంకా నువ్వు యథార్థం విడిచిపెట్టవా అని చెప్పేసి ఆమె కూడా సాక్ష్యం ఇచ్చింది ఇంతమంది సాక్ష్యం ఇచ్చారు దేవులే సాక్ష్యం ఇచ్చాడు అంటే చోదించి నేరాల మోపున సాతను కూడా సాక్ష్యం ఇచ్చింది నీ ఎందు ఒట్టిగా భయభక్తులు ఉన్నాడా నువ్వు అని చుట్టూ కంచేసావు కాబట్టి నీ ఎందుకు భయభక్తులు ఉన్నాను దేవునికి భయపడుతున్నాడు దేవుని భయభక్తులు ఉన్నాను సాతాలు కూడా సాక్ష్యం ఇచ్చింది ఇంత సాక్ష్యం పొందు కూడా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు అంటే అర్థం ఏంటి కేవలం లోపాలు ఉన్నాయా దేవా నా నోటి మాట ద్వారగా కంటి చూపు ద్వారగా తిన్న తిండి ద్వారా నడిచే నడక ద్వారా పడుకున్న పడక ద్వారగా ఆలోచన ద్వారా చూపులు ద్వారా మాటల ద్వారా క్రియలు ద్వారా ఎక్కడైనా తప్పు చేశానని చెప్పి బూర్దులో పడి పశ్చాత్త పడుతున్నాడు వాక్యం నా సోదరి సహోదరుడా చెల్లెమ్మ తమ్ముడా అన్న ఓ దేవుని సేవకుడా నేను గొప్పవాడిని గొప్ప సేవకుని అనుకుంటున్నామే నేను గొప్ప విశ్వాసాన్ని చక్క పెద్దని అనుకుంటున్నామే ఒక్కసారిని తప్పులు ఒక్కసారి వెనక చూడు ఒక్కసారి ఏ తప్పు చేయకపోయినా పశ్చాత్తపడుతుంటే ఇంకా మనలు ఇన్ని లోపాలు ఉన్నాయే ఎంత పశ్చాత్తపడాలా ఎలాగ ప్రాయశతం పొందాలా దేవుని పెట్టలేరా ఎంత పశ్చాత్తపడి కన్నీరు కాచి ఏడ్చి ప్రభు నా తప్పులు నా నేరాలు క్షమించని చెప్పి ప్రభు దగ్గర రోధించాలా అప్పుడండి ప్రభు చేత మనం కనికరింపబడతాం కనికరింపబడతాం వాక్కుమెంటున్న చెల్లి తమ్ముడా సోదరి సహోదరుడా అందుకే దేవుడు ప్రభు సమీపం ఉన్నాడు పశ్చాత్త పడు నీ తప్పులు ఒప్పుకో అసహించుకో అంత మాత్రం కాదండి ఏబులో లాస్ట్గా చూస్తే ఆయనలో మంచి అద్భుతకర గుణము నాకు నచ్చింది ఏంటంటే చూడండి ఇది ఏబు గ్రంథము నలభై వ్యజ్యము పది పన్నెండోసారి చూస్తే ఇక్కడ చక్కగా రాయబడింది చక్కని మాట ఏమంటే మరియు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఎహోవా అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేసాను మరి ఏబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా అధికంగా యహోవా అతనికి దయచేసాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఏబు ఏం చేశాడు ఏ స్నేహితులైతే శోధించారో అక్కడ మీరందరూ కానీ కాని కర్తలు కాదన్నాడు బాధలు ఉండి బూదులో దొరిని శరీరమంతా క్షీణించిపోయి ముక్క ముక్కలు ఇడిపోయి కొండ పెంకులు తీసుకొని గోక్కుంటుంటే ఆదరించవలసిన బదులుగా అయ్యో ప్రభా మా స్నేహితుడిని ఏ పొడిని ధైర్యపరచయ్యా స్వస్థపచ్చు ప్రవ్వా బాగు చేయప్రవ్వా అని చెప్పి ఆదరించి బలపరిచి సహన చేసి ఆయన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన బదులుగా నీ భక్తిని నిరక్షించలేదా నువ్వు భక్తి పరుడు అయితే నువ్వు నీతి మంతుడు అయితే నువ్వు బుద్ధిమంతుడు అయితే ఏ తప్పు చేయకపోతే నీకు ఈ కర్భేమ ఎందుకు శ్రమ కలిగింది ఈ శోత్న ఎందుకు కలిగింది శోధించారు ఆ అలాంటి శోధించే ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవా దయచేసి నా స్నేహితులను దీవించు క్షమించు దర్శించు బలపరచు తెలియక పాపం చేశారు ప్రభా క్షమించు అని అంటున్నాడండి ప్రభుకు స్తోత్రం కలంగాక ప్రభు మనకు ఒక మంచి పాఠం నేర్పాడు కొండ మీద ప్రసంగంలో మతశవాత నాలుగజ్యము నలభై నాలుగు చేతులు ఏమంటాడంటే మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థించమన్నాడు మిమ్మల్ని హింసించే వరకు ప్రార్థించమన్నాడు ఎంత గొప్ప మాట అండి హింసించే వరకు ప్రార్థించమంటే మనం ఏం చేస్తాము వారు కాలు చేతులు ఎప్పుడు పడిపోతాయో అని చూసేవాళ్ళు ఉన్నారు చాలామంది వారు ఎప్పుడు ఇదైపోతాడా అని ఇలా చూస్తారు తప్ప శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నావా దేవుని బిడ్డా ఆ రీతైన ప్రార్థన మనకుంటే అట్టేమిట్టుగా శత్రులను మారుతాడు కార్యం చేస్తాడు మంచి బుద్ధి తెలిసి శత్రులు ఇంత భోజనం చదబడతాను దేవుడు మిట్టుగా ఆయన పచ్చద పడి మనిషి పొంది ఆని ఇంటే నీకు భోజనం ప్రభు వాక్యం చెప్తుంది రోమపత్రికలో పదమూడు అధ్యాయంలో పన్నెండు అధ్యాయం చివరి వస్తుంది చూస్తే నీ శత్రువు ఆకలికొని ఉంటే భోజనం పెట్టి అంటాడు ఆకలికొని ఉంటే భోజనం పెడితే ఆయన తల మీద నిప్పులు కుంపరగా పెట్టినట్టు నాడు ప్రభువారు ప్రభు చెప్పాడు బాట అది సామెతలో కూడా అదే మాట మాట్లాడబడి అప్పుసుల కార్యము ఏడవజము యాభై ఎనిమిది నుంచి అరవై వరకు స్టెపన్ అది తప్పు చేయలేదు శ్వాత ప్రకటన చేశాను అని రాడతో కొడుతున్నప్పుడు ఆకాశము తెరబడుటయు మనసు తండ్రి కుడిపాచున నిలుసుండుట చూశారు కొట్టారు రక్తమ కారుతుంది పిల్లరా అది రక్తము కారుతుంది రక్తము కారుతుండగా నిలుమోకాల మీద ఉండి నిలుమోక మీద ఉన్నప్పుడు ఆకాశము తెరబడు మనసుకు మోడ తండ్రి కుడిపార్చున నిలుసు చూశాడు తండ్రి కుడిపారు కూర్చున్నవాడు ఎందుకు నిలుసున్నాడు అని అంటే తన కొరకు ఏసు కొరకు సాక్ష్యం ఇచ్చి యేసు కొరకు దెబ్బలు తింటూ యేసు కొరకు రాళ్ళతో కొట్టబడి యేసు కొరకు అతసాక్ష్యమవుతుంటే అతసాక్ష్యమైపోయి యేసు కొరకు ప్రాణమిచ్చిన ఆ వ్యక్తితో స్వాగతం పలకడానికి మన రక్షకులను ఏసు పునరత్నను ఏసయ్యా తండ్రి కుడిపాసు నిలుస్తున్నాడు నా కుమారుడు నా సేవకుడు నా దాసుడు నా కొరికి ఎంతో సమ పొందుతుందని చెప్పి తండ్రి కుడిపాసు నిలుసు చూస్తున్నాడండి ఆయన ఎలాగ రాళ్లతో కోరుతున్నారో ఎలాగ విమర్శిస్తున్నారో వారి పనులు ఎలా కొరుకుతున్నారో ఆ సమలో క్షపని యొక్క ప్రార్థన వాక్యాలని యసుప్రవ్వా ఈ మాట్లాడు యశుప్రవ్వా ఈ పాపములు వారి మీద మోపకము ప్రేమ అండి దైవ ప్రేమ దైవ లక్షణము ఆ సహనము చూడండి ఆ ఓర్పు చూడండి ఆ సహించే విధానం చూడండి ఓ దేవుని బిడ్డ ఓ దేవుని బిడ్డ ఓ దైవ బిడ్డ మోకరించాడు మోకాలున్నాడు తండ్రి కుడిపాచు నిలుసున్నా ఆ యేసును చూసి యేసు బ్రహ్వా ఈ పాపములు ఈ దెబ్బలు ఈ గాయాలు అయ్యా వాళ్ళతో కొట్టే విధానం ఈ తప్పులు వారి మీద మోపకము అన్నాడండి నువ్వు చూస్తున్నా కదా పవ ఎలా శిక్షించి శిక్షించపడబా శిక్షించి అని ఆయన ప్రార్థించలేదు ఎంత దైవ లక్షణమో చూడండి ఇదే మాట రెండు దినృతాంతల గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యయంలో జక్రీని కూడా అలా కొట్టి చంపునప్పుడు ఆయన కొన్ని మాట అన్నాడు ప్రభా ఇది నువ్వు జ్ఞాపకం చేసుకున్నాడు ఇది నువ్వు జ్ఞాపం చేసుకున్నాడు రెండోది తన తర్వాత జక్రియ భక్ భక్తుడు అందుకు కొత్త నిబంధనలు రా రాబోడికి ఏ బీలో మొదలుకొని జీరకరి కుమారుడైన జక్రియ రక్తం వరకు నీతిమంతులైన జక్రియని చెక్క చక్కగా యేశ ప్రభు చెప్పాడు మత చవిత ఎరమూడి అధ్యయంలో ఆ మాటలో వ్యాపం చేసుకోండి ఆయన ఒక రక్తము చిందించారు రక్తము చెందించాడు యాజకుడిగా ఉన్న ఆయన దేవుని బిడ్డ అలాగే యేసుప్రవారు కూడా చెప్పారు లోక శార్త ఇరవై మూడు ముప్పై నాలుగు విషయంలో ఆయన కొట్టి అని హిమసించి ఆయన దూషించి నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగురా ప్రభా అని ఆయన నిమసించినప్పుడు ఆయన మొక్క మీద ఉమ్ము వూసినప్పుడు ఆ ఎగదలు చేసినప్పుడు వాళ్ళు గేలా చేసినప్పుడు వాళ్ళు కొర కొట్టుదప్పుడు పిల్లరా ఏమన్నాడంటే తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు ఈ మాట చెప్పగలవా ఈ మాట చెప్పగలవా ప్రే శత్రువులను ప్రేమించగలవా శత్రుల కొరకు ప్రార్థించగలవా ఆ రీతి ఉంటే సహించిన వారే ధన్యులు నీ సహనము సకల జనులకు తెలియజేయనిడి ప్రభు సమీపం ఉన్నాడు ఆ మాట చెగుద్దాం అనుకున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను సమీపంగా అంటే ఎక్కడ ఉన్నాడు ఏం చేయబోతున్నాడు అన్న మాట వచ్చే ఎపిసోడ్లో మీకు చెప్తాను దయచేసి వాక్యం చెల్లి తమ్ముడ గ్రహించి పశ్చాత్తాపడి ప్రభా నేను సహనం ఉంటాను ఓర్చుకుంటాను సహిస్తాను నువ్వు సమీపం ఉన్నావు క్షమిస్తాను ప్రేమిస్తాను ప్రభా నీ మనసు ఉంటాను నీ కొరకు ఎదురుసొత్త అని చెప్పి తీర్మానం చేసుకుందాం తలవంచాన్ని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా బహున్నతుడా మీ కొందనాహలం మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా మీ దయ్యా మీ కనికరము మీ కృప కొరకే వందనాల ప్రభా వందనాలం సహించిన వారే ధనులు అన్నారు మీ సహనము సకల జనులకు అన్నాడయ్యా మేము సహనము కలిగి ఉండాల ఊరిప కలిగి ఉండాలా ఆ కృప మాకు దేశాండయ్యా యేశయ్యా అటు కృప మాకు ఏస్తున్నాములు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దర్శించి సహించిన ప్రార్థన ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న వ్యక్తులందరూ కూడా ఏసు నామలో వారికి స్వస్థత విడుదల కలిగిన కాక డాక్టర్లని స్వస్థపచ్చానయ్యా నర్సులను స్వస్థపచ్చాను ప్రభా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని రక్షించా అయ్యా మున్సిపాలిటీ వాళ్ళని జేఏస ప్రభావ కొరకు ఎంతో ప్రేసపడుతున్న వీళ్ళందరూ కూడా కాపాడండి వారికి ఎలాంటి వైరస్ సోకుండా మీరు కాసి కాపాడి కొరించి కటాక్షించి నడిపించిన ప్రార్థుత్నం మా అధికారులు మా ముఖ్యమంత్రి మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మా ప్రధానమంత్రిని కూడా దీవించి రక్షించి వారికి మంచి జ్ఞానోదయం కలగజేసి ఎలాగ దీన్ని పరిష్కరించాలో దీనికి మందులు కనిపెట్టేదట్లుగా సహాయించని ప్రార్థిస్తున్నాను అంటూ కృపశృపించండి మా సహవాస సంఘాలన్నీ కూడా దీవించండి మా జతపన్న వారిని కూడా దీవించండి సకల పరిస్థితులు కాపాడండి మీ సేవకులు సేవకులు మా కూడా కాపాడి దీవించిన ప్రార్థిస్తూ మా మమ్మల్ని మా సహవాస పరిచయం కూడిచిన బిల్లందరినీ కూడా మీ అస్తలకు అప్పగించుకుంటూ ఏసయ్య దేవునామలో స్థుతించి ప్రదత్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయం మన ప్రభుని ఏ వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క అన్న సహవాసం అన్ను గురించే ఆదరణ సమాధానము ఆయన తోడు నిత్యము ఎల్లప్పుడూ మనకను సకల ప్రజలకు అందరికీ సదా దేవుని కృప నిత్యముతో నేర్పించింది గాక ఆమెన్ 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 ప్రతి ఆదివారం ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఎనిమిది గంటల వరకు ఫెయిత్ హోమ్ చర్చ్ కంటోన్మెంట్ గ్రౌండ్ వెనుక న్యూ నందు జరుగును మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ జీవరత్నం ఫెయిత్ హోమ్ చర్చ్ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఐదు లక్షల పదకొండు మా ఫోన్ నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు